100% అండి. పూర్తిగా కేసీఆర్ గారు మన ఖజానాను దివాలా తీపిచ్చిను దోపిడీ చేసి ఇన ఏదో పేదలకు ఉద్యోగం ఇచ్చో, పేద వైద్యం అందించో, లేకుంటే స్కూళ్లు కట్టో, కాలేజీలు కట్టో, లేకుంటే ఫ్యాక్టరీలు కట్టో, మరి లేకుంటే మూడు దళితుల 3 ఎకరాల పొలం ఇచ్చో, లేకుంటే దళితుల అభ్యున్నతి కోసము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టో, ఖజానా ఖాళీ కాలేదు. ఇది వారు కల్వకుండా కుటుంబం ఒక దోపిడీ దొంగ లెక్క ఖజానా మీద పడి స్వేరా విహారం చేసి ఖజానాను ఖాళీ చేసిండ్రు. ఈ రోజు 2014లో తన పథకంలో 2014లో తన మేనిఫెస్టోలో తాను రూపొందించిన మేనిఫెస్టోలో మరి ప్రతి సంవత్సరము 10,000 కోట్లు అంటే 5 సంవత్సరాలు 50,000 కోట్లు ఖర్చు పెట్టనని చెప్పిన ముఖ్యమంత్రి 50,000 కోట్లు దళితుల అభివృద్ధి కోసము అభ్యున్నతి కోసము ఖర్చు పెట్టనని చెప్పిండు. అంతేకాకుండా 3 ఎకరాల పొలం ఇస్తానండి దళితులకు, 2 ఎకరాలు ఉన్న 1 ఎకరం కొనిస్తా, 1 ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు కొనిస్తా, ఏ పొలం లేనోనికి 3 ఎకరాలు కొనిస్తా అని ఈ విధంగా ఆయన పెట్టిండు. పెట్టిన తర్వాత బాజాప్తం ఉన్న అసెంబ్లీలో నిండు సభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో ఎవరైతే పివి నరసింహారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు అటువంటి మహానుభావులు చేసిన ఆ అసెంబ్లీలో ఒక అబద్ధాల ముఖ్యమంత్రి. ఈ రోజు ఇప్పటి వరకు అటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మనం చూడలేదు.